हेलो हाय फ्रेंड्स इप्पुडु प्रति ओक्करू ऑनलाइन क्लासेस वर्क फ्रॉम होम की एक्कुवा प्रिफरेंस इस्तुन्नारू दानि कोसम मोबाइल डाटा वाडुतुन्नारू मोबाइल डाटा सरिग्गा राक एवेवो प्रयत्नालु चेस्तुंटारू दानि कोसम इप्पुडु एयरटेल एक्सट्रीम फैबर अनलिमिटेड डाटानु अंदिस्तुंदी अंटे इप्पुडु ई एयरटेल एक्सट्रीम फैबर कनेक्शन एला तीसुकोवाली अने दानि गुरिंचि अला आलोचिंचे वारि कोसम मनं चेसे वर्के ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో రిఫరల్ చేయడం. అంటే మనం ఎయిర్టెల్ కనెక్షన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారి డీటెయిల్స్ ఎయిర్టెల్కి రిఫర్ చేయడం. అంటే ఇలా రిఫర్ చేయడం వల్ల మనం డబ్బులు సంపాదించవచ్చు. దానికోసం మనం ఏం చేయాలి? దానిలో మొదటగా మనం మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసి దానిలో పైన మనకు రైట్ సైడ్ పైన కనబడుతుంది కదా త్రీ డాట్స్, అందులో మనం ఏం చేయాలంటే దాన్ని నొక్కి దానిలో కింది నుంచి థర్డ్ ఆప్షన్ డెస్క్టాప్ సైట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా చేయబట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి తెలిసేలా షేర్ చేయండి. అక్కడ పైన అడ్రస్ బార్లో మనము సైట్ని లింక్ని నేను డైరెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా, మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది తీసుకోవచ్చు, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇందులో మెయిన్గా వచ్చేసి ఎంటర్ యువర్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, అంటే ఇక్కడ మనం కస్టమర్ నేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ దగ్గర ఏదో ఒక నేమ్ ఇచ్చేసాను, నేను నెంబర్ దగ్గర కూడా ఏదో ఒకటి నెంబర్ ఇచ్చేస్తున్నాను. వచ్చేసి సిటీ, కస్టమర్ ఉండే సిటీ, అది ఇప్పుడు మన ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో మనం హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మల్టీ స్టోరీ బిల్డింగ్ అని చెప్పేసి అక్కడ మనకి ఎస్ఆర్ నో అని రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి. దానిలో వచ్చేసి నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను నో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఐ వాంట్ ద ఇన్స్టాలేషన్ ఎట్ మై కరెంట్ లొకేషన్, అది నొక్కేస్తే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం కస్టమర్ యొక్క అడ్రస్తో సహా వెళ్తుంది. లేదు మనము ఎస్ సెలెక్ట్ చేసుకుంటే, అక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఆ లొకేషన్లో ఉన్న ఫ్లోర్ కానీ ఇంటి నెంబర్ కానీ టైప్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మనకు లెంతీ ప్రాసెస్ కాబట్టి షార్ట్కట్లో నో అని క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్గా అడ్రస్ వచ్చేస్తుంది. మనకి ఇంకో కింద వచ్చేసి ఎంటర్ స్టోర్ ఏజెంట్ డీటెయిల్స్, ఇక్కడ మొబైల్ నెంబర్, స్టోర్ ఐడి కానీ నేమ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ దగ్గర నేను ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసాను. స్టోర్ దగ్గర మనకి మొబైల్ స్టోర్ ఉంటే మొబైల్ స్టోర్, లేదా షాప్ ఉంటే షాప్ నేమ్, లేదా మనకి ఏదైనా ఐడి ఉంటే ఐడి, ఇవన్నీ ఏవి లేకపోతే మన పేరు పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. కింద వచ్చేసి టీమ్ నేమ్, టీమ్ నేమ్ అని వచ్చేసేసి ఏం చేయాలంటే మనం ఎల్సీఓ టీమ్ అని పెట్టుకోవాలి. ఎల్సీఓ అంటే లోకల్ కేబుల్ ఆపరేటర్ వాళ్ళు కనెక్షన్ ఇస్తారు కాబట్టి ఆ టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ నొక్కేసేసేయాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఏదైనా ఒక ప్లాన్ అడుగుతుంది, ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదు, అక్కడ ప్లాన్స్ ఏవేవో చూపిస్తాయి మనకి. తర్వాత టీమ్ వచ్చేసి మనకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్. ఇంతటితో మనం చేసే పని అయిపోతుంది. అక్కడ వచ్చేసి టెక్నికల్ వాళ్ళకి ఎయిర్టెల్ టీమ్కి టాస్క్ వెళ్తుంది. వాళ్ళు వచ్చేసి కస్టమర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి 200 రూపీస్ ఇన్సెంటివ్ రూపంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో పడుతుంది. దీనికోసం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకున్న వారికే అమౌంట్ పడుతుంది. మరిన్ని విషయాల కోసం డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.